హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధపెద్దీస్ తెలుగు రుచులు. ఇవాళ నేను చాలా సింపుల్ స్నాక్ చెప్పబోతున్నానండి. ఒకప్పుడు మనం మరమరాయల మసాలా అని తినేవాళ్ళం, దాన్ని మంత ముంత మసాలా కూడా అంటారు. ఇప్పుడు కదండి చాట్స్ అన్ని వచ్చేవి. అంతకు ముందు మనం అదే చాలా ఇష్టంగా నాలుగైసరికి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తినేవాళ్ళం. అది ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. మనకు కావాల్సింది మరమరాయలండి, నిమ్మ చెక్క, కొత్తిమీర, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలండి, పిల్లలు కూడా తింటారు కదా. ఉప్పు, పొడి కారము, నూనె, పుట్నాల పప్పు. పుట్నాల పప్పు ముందుగా మనం ఫస్ట్ పొడి కారం వేసుకుందాము, కారానికి తగ్గట్టుగా. దాని తర్వాత తగినంత ఉప్పు, పుట్నాల పప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, ఒక హాఫ్ స్పూన్ నూనె, వేసుకుని అన్ని చక్కగా కలపాలండి. దీంట్లో పల్లీలు ఇష్టపడే వాళ్ళు మన వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఈ గిన్నెకి సరిపడా మూత పెట్టుకుని ఇలా షేక్ చేయండి గిన్నెని. టేస్టీ టేస్టీ ముంత మసాలా రెడీ అండి. మీ కనుక ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.